ఎన్నికలంటే ప్రచార ఖర్చుతో పాటు ప్రలోభాల ఖర్చును కూడా లెక్క పెట్టక తప్పదు. కానీ అదంతా ఆఫ్లైన్ లో జరిగిపోతుంది. కోట్లలో డబ్బు చేతులు మారుతుంది. అయినా కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. కమిషన్లుగా కూడా కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. హైదరాబాద్ లో ఓట్ల కోసం నోట్లు పంపిణీ మొదలైందా? గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? నగరంలో ఏ ఏ ప్రాంతాలు హవాలాకు అడ్డాలుగా మారాయి? ఎన్నికలంటేనే డబ్బు ఖర్చు, అలాంటిది గ్రేటర్ హైదరాబాద్ లో ఎలక్షన్ అంటే మాటల కోట్లు కుమ్మరించాల్సిందే అన్నట్టుగా ఉంది పార్టీల తీరు. ఏ డివిజన్ లో చూసినా కరెన్సీ కట్టలు తెగుతున్నట్టే ఉన్నాయి. డబ్బు ప్రవాహం వరదల పారుతున్నట్టే కనిపిస్తోంది. 10 మంది నుంచి 100 మందితో ఓటేయించగలరు అనుకున్న వారిని ఏ పార్టీ విడిచిపెట్టడం లేదు. వారికి కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే చేస్తున్నాయి. దీనికోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నాయి. కరెన్సీ వద్దంటే దానికి తగ్గ ఖరీదైన బహుమానాలను కూడా పంపిస్తున్నారు. పోలింగ్ మొదలవ్వకముందే ఇలా ఉందంటే పోలింగ్ నాటికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో అంచనాలకే అందని పరిస్థితి. బల్దియాలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 74 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. శాసనసభ నియోజకవర్గాల పరంగా చూస్తే ఒక్కో దానిలో దాదాపు 5 నుంచి 10 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఏనాడు 45% మించి పోలింగ్ జరగలేదు. అందుకే ఈసారి కూడా అదే స్థాయిలో ఓటింగ్ అవుతుందా లేక ప్రజల్లో చైతన్యం వచ్చి ఓటింగ్ శాతం పెరుగుతుందా అన్నది నేతలకు అంతుపట్టడం లేదు. అందుకే ఓటింగ్ తగ్గితే ఏమైనా సమస్య వస్తుందేమోనన్న అనుమానంతో ప్రతి ఓటును తమ ఖాతాలో వేసుకోవడానికి పార్టీలు పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇలాంటి ప్రలోభాలకు తెరలేపినట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్కేమో మెజారిటీ గ్రాండ్ గా ఉండాలన్న కోరికుంది. గ్రేటర్ పై తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవడానికి కష్టపడుతోంది. బీజేపీ ఏమో తుపాక ఫలితంతో జోష్ మీదుంది. అందుకే గ్రేటర్ లో కూడా హవా చూపించి రాష్ట్ర వ్యాప్తంగా తానేంటో చూపించాలని తహతహలాడుతోంది. ఎంఐఎం పాత బస్తీని దాటి మిగిలిన చోట్ల కూడా సీట్లు సంపాదించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కిందటి ఎన్నికల్లో కేవలం 2 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆ నెంబర్ ను పెంచుకోవడానికి స్కెచ్ వేసింది. టీడీపీ కూడా కొన్ని చోట్ల బలమైన పోటీని ఇస్తుంది. అందుకే అన్ని పార్టీలకు ప్రతి ఓటు కీలకమే. దీనికోసమే ఎన్ని ఓట్లు పోలైనా సరే అవి తమకే రావాలన్న పట్టుదలతో ఉన్నాయి. దీనికోసమే స్థానికంగా పట్టున్న నేతలకు గాలమేస్తున్నాయి. వారికి ముందుగానే నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తం ఓటర్లకు అందేలా ప్లాన్ చేస్తున్నట్లే ఉంది. హైదరాబాద్ లో అపార్ట్మెంట్లు ఎక్కువ, గేటెడ్ కమ్యూనిటీలు తక్కువేం కాదు. కానీ వాళ్ళు డబ్బు కన్నా తమ అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో కావాల్సిన సదుపాయాలను డిమాండ్ చేస్తున్నారు. వాటిని కల్పించడానికి కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పంపిణీ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇలా కాకుండా విడియిళ్లలో ఉంటున్న వారికి ఇంట్లో ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి 200 నుంచి 2000 వరకు పంపిణీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లే ఉంది. ఎన్నికల్లో డబ్బు పంపిణీ అంటే చాలా తతంగా ఉంటుంది. అంత భారీ మొత్తాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించాలంటే చాలా కష్టం. మధ్యలో పోలీసుల తనిఖీల్లో అది దొరికిపోవడం ఖాయం. అందుకే అలాంటప్పుడు హవాలా దందాకు తెరలేపుతున్నారు. ఇక్కడ హవాలా అంటే నేరుగా డబ్బును పంపించకుండా ఎక్కడికక్కడ సర్దుబాటు చేయడం. నిజం చెప్పాలంటే ఇది చట్టరీత్యా నేరం, అయినా చట్టానికి చిక్కకుండా జరుగుతూ ఉంటుంది. హవాలా వ్యవహారాల్లో కోట్ల రూపాయల డబ్బైనా సరే నిమిషాల వ్యవధిలో చేతులు మారిపోతుంది. ఈ మధ్యనే సిటీలో దాదాపు 25 లక్షల రూపాయల హవాలా సొమ్ము చిక్కిందంటే వ్యవహారాలు ఏ స్థాయిలో నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ సీజన్ వచ్చిందంటేనే హవాలా వ్యాపారులకు డిమాండ్ పెరుగుతుంది. అంతెందుకు, 2014 ఎన్నికలనే తీసుకోండి. ఆ సమయంలో ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 21 కోట్ల 35 లక్షల రూపాయలు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8 కోట్ల 33 లక్షల రూపాయలు హవాలా మొత్తమే. హైదరాబాద్ లో హవాలా కేంద్రాలు తక్కువేం కాదు. బేగం బజార్, రాణిగంజ్, అబిట్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టతో పాటు మరికొన్ని వాణిజ్య ప్రాంతాల్లో ఇలాంటి దందాలకు ఆస్కారముంది. 100,000 రూపాయల నగదును వేరే వారికి అందించాలంటే దాదాపు 600 రూపాయల కమిషన్ ను హవాలా వ్యాపారులు తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో అక్రమాలకు ఇకనైనా తెరపడుతుందేమో చూడాలి.